తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదు, సామాజిక న్యాయం లేదు, సమాన అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు అమలు జరగడం లేదు అని గుర్తించిన శ్రీమతి సోనియా గాంధీ గారు మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ 3 రోజులు ఏఐసిసి కార్యక్రమాలను తీసుకొని ప్రజలకు నమ్మకం విశ్వాసం కల్పించి 6 గ్యారెంటీలను ప్రకటించబోతున్నారు. ఆ గ్యారెంటీలను 30 రోజుల్లో అమలు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ప్రభుత్వం మీకు తెలుసు, పరేడ్ గ్రౌండ్ కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది, గచ్చిబౌలి స్టేడియం రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది, ఇదే తుక్కుగూడలో ఇక్కడ ఈ ఓపెన్ ల్యాండ్ తీసుకోవడానికి వస్తే కూడా దేవుడు మాన్యం అని చెప్పి అక్కడ కూడా అనుమతి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఢిల్లీలో రామ్లీలా మైదానంలో వందలాది రాజకీయ మీటింగులు జరుగుతాయి. నాంపల్లి దర్గా నుంచి విజయనగర్ కాలనీలో ఈద్గా మైదానంలో ఎంఐఎంకు అనుమతి ఇస్తారు, అది వక్ఫ్ ల్యాండ్. ఎంఐఎంకు ఒక న్యాయము, కాంగ్రెస్ పార్టీకి ఇంకొక న్యాయం టీఆర్ఎస్ ప్రదర్శిస్తుంది. ఈరోజు ఏ మైదానంలో 200 ఎకరాలలో మనం విజయభేరి మోగించబోతున్నామో, రంగారెడ్డి జిల్లా రైతాంగం అంతా ముందుకొచ్చి ప్రభుత్వాలు తిరస్కరించినా మేమున్నాం మీకు అండగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రానికి వస్తున్నప్పుడు 4 కోట్ల ప్రజలు స్వాగతం పలికి ప్రభుత్వమే అధికారిక లాంఛనాలతో సోనియా గాంధీ గారి సభను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండే, కానీ కుటిల రాజకీయ నీతితో కేసీఆర్ గారు చేయలేదు. అందుకే మేము తెలంగాణ ప్రజల తరఫున శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలుపుకోవడానికి పంటలు వేసిన రైతులు కూడా పంట నష్టపోయినా పర్వాలేదు సోనియా గాంధీ గారికి స్వాగతం పలకాలని ఈ స్థలం ఇచ్చిండ్రు. ఆ రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము అడగంగానే తెలంగాణ రాష్ట్రంలో సిడబ్ల్యూసి ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఈ విజయభేరి మోగించడానికి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, జయరాం రమేష్ గారు మాకు సంపూర్ణంగా సహకరించి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాలకు కూడా అవకాశం ఇవ్వకుండా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం పెట్టుకొని మాకు ఒక అవకాశం ఇచ్చిండ్రు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, ఉద్యమకారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాలకు అతీతంగా శ్రీమతి సోనియా గాంధీ గారికి మనం స్వాగతం పలకాలి. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలి. 100కి 100% నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, ప్రజలందరూ సహకరిస్తారు. మీడియా మిత్రులు కూడా మాకు సహకరించండి. ఈ బృహత్తర కార్యక్రమాన్ని, ఈ దేశ రాజకీయాలకి దశాదిశ చూపించే ఈ గొప్ప కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీడియా మిత్రులందరినీ కోరుకుంటున్నా. తప్పకుండా ఉంటాయి. రాజకీయ పార్టీ సభలు సమావేశాలు పెట్టినప్పుడు చేరికలు అనేది నిరంతర ప్రక్రియ. ముఖ్యమైన నాయకులు ఈ 2 రోజుల్లో చేరబోతున్నారు. కేటీఆర్ మాటలో అవగాహన రాహిత్యము, అహంకారపూరితమైనవి. కేటీఆర్కు తల నిండా అహంకారము, అధికార మదం తలకెక్కింది, అందుకే ఆ విధంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి తెలంగాణ ఉద్యమం లేని కేటీఆర్కు కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్ర, కాంగ్రెస్ పార్టీ త్యాగము అతనికి అర్థం కాదు, అర్థం చేసుకునే తెలివి కూడా కేటీఆర్కు లేదు. తెలంగాణ ప్రజలకు ఆ స్పష్టత ఉన్నది. మీరు ఇక్కడ ఈ సభ విజయవంతాన్ని చూసి ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో కేసీఆర్ కేటీఆర్ తెలుసుకుంటారు.